మనం ఏ గుడికి వెళ్ళినా కర్పూరంతో హారతి ఇవ్వడం గమనిస్తాం. మన ఇళ్ళలో కూడా పూజలు, పెళ్లిళ్ళు, పండగలప్పుడు తరచుగా కర్పూరాన్ని హారతిగా వాడతాం. కర్పూర హారతి అందుకొని భగవంతుని స్మరించుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. అంతటి విశిష్టత ఉన్న కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. కర్పూరం పూజకే కాదు, ఆరోగ్యానికి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే పదార్థం. జలుబు, దగ్గు మొదలుకొని ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్ళు ఇలా అన్నింటికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ కర్పూరం. మరి ఈ కర్పూరంతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లలను తరచుగా జలుబు, దగ్గు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటప్పుడు తల్లిదండ్రులు రకరకాల మందులు, విక్స్ వాటి గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కర్పూరం కరిగించి ఆ నూనెని పిల్లల ఛాతికి, వెన్నుకి, అరిచేతులకి మరియు అరికాళ్లకి రుద్దినట్టయితే వాళ్ళకి రిలీఫ్ గా ఉంటుంది, జలుబు కూడా తగ్గుతుంది. ఇలా చేసినట్లయితే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది. మొటిమలను, ముఖంపై ఉండే నల్ల మచ్చలను కర్పూరం ఉపయోగించి పోగొట్టుకోవచ్చు. కర్పూరాన్ని కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ తో కలిపి దాన్ని ముఖంపై అప్లై చేసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే మొటిమలు, మచ్చలు లేని ముఖవర్చస్సు సొంతం చేసుకోవచ్చు. కాలి పగులను నివారించడంలో కర్పూరం ది బెస్ట్ అని చెప్పొచ్చు. కర్పూరాన్ని వేడి నీటిలో కరిగించి కాళ్ళని ఆ నీటిలో నానబెట్టి కాసేపటి తర్వాత రబ్ చేసినట్లయితే కాలి పగుళ్ల సమస్య తగ్గించుకోవచ్చు. కాలిన చోట కర్పూర తైలాన్ని అప్లై చేస్తే నొప్పిని తగ్గిస్తుంది. దురద ఉన్న చోట కర్పూర తైలం అప్లై చేస్తే దురద తగ్గడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. స్నానం చేసే వాటర్ లో కర్పూరం వేసుకుని చేసినట్టయితే శరీరం అంతటిని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. కొబ్బరి నూనె కర్పూరాన్ని కలిపి తలకి మసాజ్ చేస్తే తలనొప్పి, స్ట్రెస్ నుండి రిలీఫ్ కలుగుతుంది. అంతేకాకుండా పేల సమస్య కూడా ఉండదు. కర్పూరం వేసిన కొబ్బరి నూనె తలకి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఉంచినట్లయితే గాలిలో ఉండే బ్యాక్టీరియాని నశింపజేసి మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాదు, కొంతమంది స్వీట్స్ లో కూడా కర్పూరాన్ని వాడతారు. హల్వా, మిఠాయి, పరమాన్నం, చక్కెర పొంగలి మరియు పాయసంలో చాలా తక్కువ మోతాదులో కర్పూరాన్ని వేసుకుని చేసుకున్నట్లయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.